పంతం సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ పంతాన్ని నెరవేర్చుకోవాలని గట్టిగానే ప్రయత్నించాడు గోపీచంద్. కానీ ఆ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు తిరిగి అదే బ్యానర్లో భీమా సినిమా చేశాడు. మహాశివరాత్రి కానుకగా నేడు థియేటర్స్లో విడుదలైంది భీమా. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీ ట్విట్టర్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. భీమా ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత మాచో స్టార్ గోపీచంద్ మళ్లీ హిట్ కొట్టేట్టుగా ఉన్నాడే అనిపించింది చాలా మందికి. దీంతో ఈ సినిమాకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. చాలాళ్లకి గోపీచంద్ కటౌట్కి తగ్గ బొమ్మ పడిందని అతని ఫ్యాన్స్ భీమా సినిమా కోసం ఎదురుచూశారు. మహాశివరాత్రి కానుకగా థియేటర్స్లో ఊచకోతకు రెడీ అయ్యాడు భీమా. మాళవిక శర్మ, ప్రియా భవానీ, శంకర్ హీరోయిన్గా నటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహించిన భీమా సందడి థియేటర్స్లో మొదలైంది. అటు ఇప్పటికే ట్విట్టర్లో భీమా హడావిడి మొదలైంది. మ్యాచ్ స్టార్ ఇస్ బ్యాక్ అంటూ గోపీచంద్ ఫ్యాన్స్ ట్వీట్ల మూత మోగిస్తున్నారు. భీమాలో గోపీచంద్ ఎప్పటిలాగే యాక్షన్ ఎపిసోడ్తో అదరగొట్టాడని, కామెడీ సీక్వెన్స్లు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందని, సెకండ్ హాఫ్ కాస్త రొటీన్ ఎంటర్టైనర్గా అనిపించిన, క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. గోపీచంద్ ఫ్యాన్స్ ని అలరించే చిత్రం భీమా అని, వరుస ఫ్లాప్లలో ఉన్న గోపీచంద్ కి భీమా బిగ్ రిలీఫ్ అని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్గా గోపీచంద్ మరోసారి అదరగొట్టాడని, ఫ్లాష్ బ్యాక్ లో గోపీచంద్ రోల్ సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. పరశురామ క్షేత్రం ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని, యాక్షన్ ఎపిసోడ్లో భీమా శివతాండవం చేశాడని అంటున్నారు. గోపీచంద్ భీమా విశ్వక్సేన్ గామి రెండు చిత్రాలకు ఏ సర్టిఫికేట్ వచ్చింది. రీసెంట్గా యానిమల్ సలార్ చిత్రాలకు కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కాబట్టే అదే మ్యాజిక్ ఇప్పుడు కూడా రిపీట్ అయిందంటూ కొత్త లాజిక్ చెప్పాడు మరో నటిజన్.